తీన్మార్ లైవ్ లకి ఎవరు వచ్చిందో తెలుసా? కర్నూల్ కింగ్ టీజీ సార్. మరి సార్ ఏమంటుండో చూద్దాం. ఎవరి మోచేతి కింద మేము బతకాలి? మిమ్మల్ని కింగ్ అని నేను చెప్తుంటే మోచయ్యి మోకాలంటారేది సారు? రిస్క్ పాయింట్ లో మేము ఉన్నాం. రిస్క్ ఏముంది సార్, మళ్ళీ మీరే గెలుస్తారంటారు కదా. అది పొరపాటు అవుతుంది. ఎందుకు సార్, మీరు మళ్ళీ గెలిస్తే ఏమవుతుంది? పరిపాలన సరిగా ఉండదు సార్. మనలో మన మాట. మీరు ఎప్పుడైనా ఎవరికన్నా ముట్ట చెప్పిందా? ఢిల్లీలో ఉండే నాయకులకు కానీ. అవునా? ఎప్పటి నుంచి అంటే, నేను వ్యాపార రంగంలో వచ్చినప్పటి నుంచి. అవును, మీ పార్టీ మళ్ళా మాట తప్పేటట్టుంది అంటారు. ఒక అలవాటు ఆనవాయితీ. అయితే పబ్లిక్ ను మళ్ళా మోసం చేస్తారా? మంచి క్వశ్చన్ వేశారు. నేను ఎప్పుడు అంతే సార్, గాడ్ గిఫ్ట్. ఎలక్షన్ల ముందు. ఎలక్షన్ల ముచ్చటొద్దు కానీ, సీమాంధ్ర లీడర్లు పదవులు వచ్చినాక ఉద్యమం ఏం చేస్తుండ్రు? పెడతాం, ఫుల్ స్టాప్ పెడుతున్నారు. తెలంగాణ ఇంటనే అడుగుంటారు అయితే? ఇట్ ఈస్ ఇన్ మై బ్లడ్. ఎందుకు సార్? అంతా కడుపులోని బాధ. కడుపులో మంటుంటది సార్, గుండెల బాధ ఉంటుంది. తెలంగాణ సమస్య వచ్చినప్పుడు అంతా మీడియా ముందు రావటం. మేము అదే అంటున్నాం కానీ, మీ సీమ ఆకుల పోరాటాలు ఎట్లున్నాయి? పిల్లాడు కోట్లాడితే సంఖలు వేసుకొని వెళ్ళిపోయేటట్లు ఉంటుంది. అంటే సీమ ఆకుల కోసం పోరాటాలు ఉద్యమాలు ఏం చేయరా మీరు? మీడియాలో అలర్ట్ చేయటం తప్ప పెద్దగా ఉండదు. మరి సపోజ్ రాష్ట్రం విడదీయాలంటే ఎట్లా విడదీస్తారు? సో ఇది మొగ్గును ఒక పక్క, పెళ్ళాన్ని ఒక పక్క. అదేం విడదీసుడు సార్? పలుమార్లు చెప్పడం జరిగింది. ఏం చెప్పిండ్రు? ఒకమారు రాజధాని పోగొట్టుకొని, ఒకమారు కృష్ణా నీళ్ళని పోగొట్టుకొని. మరి అన్ని పోగొట్టుకున్నాక సమైక్య రాష్ట్రంలో ఉండు ఎందుకు సార్? గడవ తీసి బయట పారేస్తారు. సరే సార్, న్యూస్ అయిపోయినాక పడేస్తాం. బాయ్.